ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతూనే ఉంటారు బయటకు వెళ్లే పని లేకుండా ఉన్న చోటనే అన్ని తెచ్చుకొని పెట్టుకుంటుంటే అంతకు మించి ఇంకేం కావాలి అనుకుంటున్నారు అయితే కొంతమంది కస్టమర్ల బద్ధకాన్ని డెలివరీ బాయ్స్ అవకాశంగా తీసుకుంటున్నారు వారిని బురిడి కొట్టించి డబ్బు కాజేయడం లాంటి స్కామ్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు ఎన్నో విని ఉంటారు కదా ఇదంతా ఒక వ్యక్తి అయితే ఏదో ఒక పని చేసే కస్టమర్ డబ్బు సంపాదించాలని నిజాయితీగా పనిచేసే వారు ఇంకొందరుంటారు వారిని ఇబ్బందులు పెట్టే కస్టమర్స్ కూడా ఉన్నారు స్వయంగా జొమాటో సీఈఓ దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారట ఫుడ్ డెలివరీ బాయ్ లాగా నార్మల్ గా ఆయనకు అవమానం జరిగింది దీంతో సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు జొమాటో సీఈఓ ఉపేందర్ గోయల్ డెలివరీ బాయ్ సవాళ్ళను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు ఈ క్రమంలో గురుగ్రామ్ లోని ఓ మాల్ నుంచి ఫుడ్ ఆర్డర్ రాగా అక్కడికి చేరుకున్నారు కానీ మాల్ కు వెళ్లిన తర్వాత అక్కడ సెక్యూరిటీ లిఫ్ట్ ను ఉపయోగించుకోకుండా ఆపారని ఆయన తెలిపారు తన రెండవ ఆర్డర్ లో కూడా అలాంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు ఈ క్రమంలో డెలివరీ బాయ్స్ పనిని మెరుగుపరచడానికి వారు మాల్స్ తో మరింత సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ట్వీట్ చేశారు అలాగే మాల్స్ కూడా డెలివరీ బాయ్స్ తో మరింత మానవత్వంగా ఉండాలని కోరారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అందర్నీ ఆలోచింపజేసేలా చేస్తుంది ఈ పోస్ట్ కు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు మాల్స్ లో మాత్రమే కాకుండా చాలా అపార్ట్మెంట్లు సొసైటీ లోని లిఫ్ట్ లో డెలివరీ బాయ్స్ ను అనుమతించడం లేదంటూ చెప్పుకొచ్చారు మరికొందరు కామెంట్ కూడా చేస్తున్నారు ఈ విషయం పైన ఇలాంటి విభజన లేకుండా అందరూ లిఫ్ట్ ఉపయోగించడం తప్పనిసరి చేయాలని మరికొందరు కామెంట్ చేశారు ఏదేమైనా దీపేందర్ గోయల్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి అందరికి ఒక అవగాహన కల్పించారు తరచూ డెలివరీ బాయ్స్ కు ఇలాంటి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ దానిని ఎవరూ అంతగా పట్టించుకోరు ఇక నుంచి అయినా ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తే వారికి విలువ ఇచ్చినట్లు అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నిజమే కదా మరి ఏదో ఒక పని చేసుకుని కష్టపడి బ్రతికే వారిలో వారు కూడా ఒకరు ఎండావానాన్ని తేడా లేకుండా ఆర్డర్ పెట్టిన వెంటనే సరైన సమయంలో తీసుకువచ్చి ఇస్తూ ఉంటారు దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి మరి అలాంటప్పుడు వారిని కూడా ఏ భేదం లేకుండా సమానంగానే చూడాలి మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ చేయండి జొమాటో కానీ లేదంటే ఇంకే ఫుడ్ డెలివరీ బాయ్స్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి